మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో మ్యాన్ ఈటర్ టైగర్ టెర్రర్ కొనసాగుతూనే ఉంది. మనుషులతో పాటుగా పశువుల మందలపై కూడా విరుచుకుపడుతున్న పులి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు వెళ్లిన పులి తిరిగి తెలంగాణలోకి వచ్చే అవకాశాలున్నాయని సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేశారు. పెంపులి తడబుట్టిస్తోంది. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో మ్యానీటర్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కనిపించిన పశువులు మనుషులపై పంజా విస్తృతోంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పెద్ద పులి తిష్ట వేసినట్టు ఫారెస్ట్ శాఖ అధికారులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం పశువుల్ని మేపేందుకని అడవిలోకి వెళ్లిన జంగు అనే వ్యక్తి పీక కొరికి చంపేసింది పులి. పులి పంజా దెబ్బకు శరీరం నుంచి తల వేరైంది. మనుషుల్నే కాదు తమ జాతికే చెందిన పులులపై కూడా ఈ మ్యానీటర్ దాడి చేస్తోంది. చేయోని ఫారెస్ట్ రేంజ్ లో ఓ తల్లి పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకుని 3 రోజులు కూడా కాకముందే మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 4 పులిపిల్లలు చనిపోయి కనిపించాయి. మరణించిన పులిపిల్లల వయసు 3 నుంచి 4 ఏళ్ల మధ్య ఉందన్నారు ఫారెస్ట్ ఆఫీసర్. తల్లి పులి కళేబరం కనిపించిన ప్రాంతంలోని ఇవి కూడా కనిపించినట్లు తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. చనిపోయిన పులిపిల్లల్లో 2 మగవి కాగా మిగతా 2 ఆడవి. చనిపోయిన 4 పులిపిల్లలపై కొరికిన గాయాలున్నాయని దీన్ని బట్టి చూస్తే ఆ మగపులే వాటిని చంపుంటుందని అనుమానిస్తున్నారు. పులిపిల్లల కళేబరాల్ని పోస్టుమార్టం కోసం చంద్రపూర్లోని ట్రాన్సిట్ ట్రీట్మెంట్ సెంటర్కి తరలించారు. తడోబా ఫారెస్టులో టెరిటోరియల్ ఫైట్ నడుస్తోంది. పశువులు మనుషులపై బెబ్బులు దాడితో లక్కడికోట్ వాంకిడి ప్రజలు వణికిపోతున్నారు. కేవలం 1 వారం రోజుల వ్యవధిలో 6 పులులు ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకున్న ఈ మ్యానేటర్ను పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది ట్రాప్ కెమెరాలు టైగర్ ట్రాకర్లతో పులివేట కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కవ్వాల్ అటవీ ప్రాంతంలోకి ఈ మ్యానేటర్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కుమరం భీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్లో గత నెల 14న గిరిజన రైతు శ్రీరామ్ భీంపై మ్యానేటర్ దాడి చేసింది. తాజాగా లక్కాడిగోట్లో పశువుల కాపరి జంగుపై దాడి చేసింది కూడా ఒకే పులని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఇందులో చంద్రపూర్ జిల్లా కొమరం భీం జిల్లాల సరిహద్దు గ్రామాల్ని అలర్ట్ చేశారు 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు.